మొదటి పాట విధాత తలపన రికార్డింగ్ అంటే అసలు సినిమా పాట రాయడం అనేది నాకు తెలుసు కూడా తెలుసు నాకు తెలియదు నేను బేసిక్ గా కవిని పైగా నాది చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అందువల్ల నాకు ఈ ప్రణయ గీతాలు రాయటం ఈ కాలేజీలు ఇవేం తెలియదు నా వ్యవహారం అంతా ఎంతసేపు కవితను ఇంకే ఒకవేళ పాటలు ఏమైనా రాస్తే దేశభక్తులు లేకపోతే ఫిలాసాఫికల్ సాంగ్స్ ఇందాక వినిపించిన పాటలు అలాంటివి మొదటి పాట అక్కడ రికార్డు అయితే మీరు చాలా రాయగలదని వాళ్ళు చెప్తే ఏం పెద్ద నమ్ములే కానీ ఏడాది తిరిగేసరి కరెక్ట్ గా ఏడాది అవ్వలేదు 100వ పాట శ్రీ శారదాంబ నమో వస్తుంది శృతిలైన్లో ఎంత ఎంత విచిత్రమైన కోయించడం అంటే 100th సాంగ్ విద్ ఇన్ 1 ఇయర్ శ్రీ శారదాంబ నమోస్తుతే శృతికి మతం అంటే ఏమిటి అంటే నాది హిందూ మతం అని చెప్పడానికి గడగడలాడిపోతున్నాను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళే వచ్చింది ఆగస్టు 15 సందర్భంగా వచ్చిన సినిమా టీవీలో ఖడ్గం అనే సినిమా. దర్శకుడు కృష్ణమూర్తి నా దగ్గరికి వచ్చి పేరు పవర్ఫుల్గా ఉందని ఖడ్గం అని పెట్టేశానండి. చాలా బాగా పేరు చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి. సో భారతదేశాన్ని ఖడ్గంతో పోల్చి చెప్పండి. ఇందాక క్షాత్రం అంటే ఏమిటి అని సాయి అడిగాడు శాస్త్రి గారు చెప్పారు. ఖడ్గం నువ్వు పేరెట్టేసావా, భారతదేశాన్ని ఖడ్గంతో పోల్చాలా, ఎన్ని విధాలు పోల్చాలయ్యా అది నాకు తెలియదు అంతే, తాంబూలాలు ఇచ్చాను తనకు చావండి అన్నప్పుడు ఆ చిత్రంలో నేను ఒక పాట రాస్తూ అనేక రూపాలుగా ఖడ్గాన్ని వర్ణిస్తూ ఒక పర్టికులర్ విషయంలో చెప్తూ ఈ దేశం అనేక అద్భుతమైనటువంటి భావాలకి అద్భుతమైనటువంటి విలువలకి నిలయం, అందులో భక్తి అనేది ఒకటి. భక్తికి ఖడ్గానికి సంబంధం ఏమిటి? ఉపమాన ఉపమేయాలకు అభేదం ఉండాలి, సర్వలక్షణాలు సరిపోవాలి. భూమి మీదకి దివి నుంచి సాక్షాత్తు శ్రీహరిని గెలిచి తీసుకువచ్చిన భక్తి ఖడ్గం భారత ఖడ్గం రాశాం. భారత వీరుల వరలో ఒదిగి ఉన్నదిరా ఓమి ఖడ్గం అని రాశాం. ఇంకా కాషాయ ఖడ్గం, ఇలా ఖడ్గాలు ఖడ్గాలు అనేక రకాలుగా భారతదేశం గురించి ఏం చెప్పుకుంటే మన హృదయాలు ఒప్పుకుంటూ ఉప్పొంగుతాయో, నేను భారతీయుణ్ణి అనే ఆత్మగౌరవం గర్వం కలుగుతుందో ఆ అంశాలన్నీ రాశాం. ఆ సినిమాలో ఒక్క వాక్యంగా కూడా అన్యమతం గురించి కించపరచడం అనేది లేనేలేదు. కావాలంటే మరోసారి చూడొచ్చు మీరు ఆ సినిమాలో ఇతివృత్తం ఉగ్రవాదం దేశం బంధించిన ఒక ఉగ్రవాదిని విడిపించుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తులకి ఇక్కడ రాజకీయ వాదులు అడ్డుకుంటూ ఉంటే ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా అడ్డుకున్నాడు అన్నది కథాంశం. ఎక్కడ ఆ మతాన్ని కించపరిచేది లేదు సరికదా. ఉన్న ముగ్గురు నాయకుల్లో ఒకడు ముస్లిం. అట్లాంటి సినిమా ఒక థియేటర్లో ఆడుతుంటే అందులో ఏముందో తెలుసుకోకుండా ఏం చెబుతున్నారో కూడా ఊహించుకోకుండా ఒక 20-30 మంది అక్కడికి వచ్చి ఆ థియేటర్ని బద్దలు కొట్టడానికి చూస్తూ ఉంటే ఆ ఊరు నుంచి వాళ్ళ ఎదురుగుండా 500 మంది అయ్యప్ప మాలలు కట్టుకుంటూ గుడి నడుచుకుంటూ గుడికి వెళ్తున్నారు. అది మన భారతదేశం. 500 మంది ఇక్కడ ఉన్నాడు, 20 మంది కూడా లేరు. వీళ్ళ కోపం ఎందుకో వీళ్ళకి తెలియదు, మీ కోపం ఎందుకు అని అడిగేటువంటి తీరిక కూడా కాదు సమీప. సో మన భక్తి, మన ఆధ్యాత్మికత ఇవన్నీ ఈ దేశాన్ని డ్రగ్ అడిక్టెడ్ కంట్రీగా మార్చేయి అని చెబితే తప్పేమీ కాదు. ఖడ్గం సినిమా తీసిన తర్వాత కృష్ణవంశి వారం రోజుల పాటు అండర్ గ్రౌండ్లో దాక్కోవాల్సి వచ్చింది చంపడానికి చేసిన ప్రయత్నాన్ని. కాపాడడానికి ఒక్కడు ముందుకు రాలేదు. శరమయ్యప్ప మాకు ఇంకెవడు కనపడ్డాము. నాకు తెలియదు నేను బేసిక్ గా కవిని పైగా నాది చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అందువల్ల నాకు చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తివరములిమ్మని శక్తివరములిమ్మని ఊవెత్తున యగసిపడే హిందు సింధు వీచికవై
మధ్యందిన మార్తాండుని స్వయం జ్వలిత జ్వాలవై ఇంతింతై వటుడింతై ధనుజ పీచ మణచినట్లు ఇంతింతై వటుడింతై ధనుజ పీచ మణచినటుల హరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని శక్తి వరములిమ్మని క్రుద్ధరామ ధనుర్ముక్త నిశిత శరాఘాతమువై కాలకంఠు కంఠమందు మింటినంటు మంటవై ప్రళయకాల నటిత కాళి పాదధూళి కలికవై ప్రళయకాల నటిత కాళి పాదధూళి కలికవై హరిశోణిత ఆజ్యమ్మును అమ్మకు అభిషేకమిచ్చి శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని శక్తి వరములిమ్మని దేశద్రోహ ముష్కరులను మట్టు పెట్ట నడుం కట్టి కరసేవక రామదండు సంకల్పిత శక్తితో అయోధ్య నేడు జాతి గతిని అవలీలగ మార్చగా అయోధ్య నేడు జాతి గతిని అవలీలగ మార్చగా ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహింపగా శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని శక్తి వరములిమ్మని ఈ భారతీయ సనాతన సాంఘిక ధర్మ దృష్టి నుంచి ఏర్పడింది ఈ రాష్ట్రీయ స్వయంసేవకుల ఒక మహా వ్యవస్థ మహా సంస్థ చరిత్ర గ్రంథని కాలం నుంచి విశ్వగురువుగా విలసిల్లినటువంటి ఈ మహాద్భుతమైన సంస్కృతికి ప్రచోదకులై నడిపించిన అనేక మంది మహర్షుల ద్రష్టల కొరవులకు చెందిన పరమ పూజ డాక్టర్ కేశవరావు బలిరామ శెట్టిగేవారి గారి ఆలోచనలో నుంచి 1925లో పుట్టిన ఈ సంస్థ ఈరోజు భారతదేశం అంతట్లో ఎన్ని విధాలుగా త్రైవిక్రమంగా ఎదిగి విస్తరించింది ఈ దేశ పటాన్ని మాత్రమే కాక ప్రపంచ చరిత్రను ఏ విధంగా ప్రభావితం చేసింది ఇది ఒక వ్యక్తి ఆలోచన నుంచి వ్యక్తి ద్వారా పుట్టిన ఒక చిన్న బిందువు ఇది మహాబిందుగా ఎలా మారింది గమనిస్తే ఇవాళ మనం చూసిన ఈ మహాద్భుత దృశ్యంలో మరో దృక్కోణం ఆవిష్కరించబడుతుంది వ్యక్తి సమాజాన్ని విస్మరిస్తే సమాజం అరా కల్లు సినిమా 80s లో రిలీజ్ అయింది. అందులో ఆయన రాసిన తెల్లారింది లెగండోయ్ కొక్కొరొక్కో మంచాలిక దిగండోయ్ కొక్కొరొక్కో అనే పాట కేవలం సినిమా పాటకే పరిమితం చేయలేం. విన్న ప్రతిసారి మనల్ని తట్టిలేపే పాట అది. ఇదే పాటలోనే సెమట బొట్టు సమురుగా సూర్యుని ఎలిగిద్దాం ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గి పూలు పూయిద్దాం ఏకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును ముక్కలు చేసే తెల్లారింది లెగండోయ్ కొక్కొరొక్కో అంటూ మన సెమటతో సూర్యుణ్ణి వెలిగిద్దాము అని పిలుపునిచ్చారు. చీకటి కమ్ముకున్న కళ్ళల్లోంచి వెలుగు పాటను సృష్టించారు. చిన్న చిన్న పదాలతో వెలుగులు పూయించారు. రుద్రవీణ సినిమాలో తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అంటూ అందంగా ప్రశ్నిస్తారు. ఈ పాటలోనే వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా అని అంటారు. మామూలుగా అడవి గాచిన వెన్నెల అని చెప్పి మనం ఒక సామెతలాగా చెప్పుకుంటాం కదా, దాని అర్థము అడవిలో గాచిన వెన్నెలంతా వృధా అని. కానీ సీతారామ శాస్త్రికి మాత్రము అడవిలో కురిసిన వెన్నెల అడవిని వెలిగించేలాగా కనిపిస్తుంది. సో అంత అద్భుతంగా వర్ణించి చెప్తారు ఆ పాటలో. అదే పాటలోనే
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా కళాపం అంటారు. జనాలకు ఉపయోగపడని కళ వృధానే అనే గొప్ప సత్యాన్ని ఒక్క మాటతో చెప్పారు. ఇదే రుద్రవీణలో నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని అంటూ వెలుగు వైపు ప్రయాణించండి అని చెప్పి చాలా అందంగా చెప్తారు. ఇక గాయం సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అంటూ ప్రశ్నించలేని ఉద్యమించలేని జనం సిగ్గుతో చచ్చిపోయేంత తీవ్రంగా రాశారు ఆయన. అంతేకాదు పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా మనిషి చరిత మారిందా ఎన్ని యుగాలైనా అనడం ద్వారా ఎందుకు మీరు మారరు అంటూ నిలదీస్తారు. వేటు అదే వేట అదే నాటికదే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత రామబాణ మార్పిందా రావణ కాష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. మానవ చరిత్ర ఇతిహాసాల కాలం నుంచి ఎంత హింసాత్మకంగా దుర్మార్గంగా సాగిందో సాక్ష్యాలతో సహా ఈ పాటలో ఎండగట్టేస్తారు. ఇక అంకురం సినిమాలో ఉండే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా ఇటో అటో ఎటో వైపు అనేది చిరస్థాయిగా నిలిచిపోయే పాట. చెదరకపోదుగా చిక్కని చీకటి మినుగురు రెక్కచాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాలరాత్రి. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి వాడు ఎప్పుడు ఒక్కడే మరి అనడం ద్వారా నీ లక్ష్యం నీ ఆశయం గొప్ప అయినప్పుడు ఒంటరిగానే నువ్వు సాగాలి అని తట్టి చెప్పే పాట. ఇక సింధూరం సినిమాలో ఉండే అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్ర మందామ అనే పాట. ఒకవైపు మావోయిస్టులు మరోవైపు పోలీసులు మధ్యలో అల్ల కల్లోలంగా ఉన్న ఆనాటి సమాజాన్ని చాలా చాలా ధైర్యంగా తీవ్రంగా తీక్షణంగా ప్రశ్నించిన పాట. ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ దేశం మొత్తం తగలెడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపిరారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా అంటూ జనం ఎలా కులాలుగా మతాలుగా విడిపోయారో 20 ఏళ్ల క్రితమే చాలా పచ్చిగా చెప్పారు. అందులో ఉండే ప్రతి వాక్యము ప్రతి అక్షరము ఈ రోజుకి వర్తిస్తుంది. తనలోని నీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యం అని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని తన తలరాతను తానే మార్చగల అవకాశాన్ని వదులుకొని కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం అంటూ అటు నక్సల్స్ హింసను ఇటు పోలీసుల హింసను ఒకే పాటలో క్వశ్చన్ చేసిన తీరు ఉంటే అది విన్న ప్రతిసారి మన కళ్ళు ఎరుపెక్కుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు సీతారామ శాస్త్రి గారు తన కళంతో ఫిరంగుల్లాగా పేల్చారు. చివరిగా ఒక పాట గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. పట్టుదల అనే సినిమాలో ఆయన రాసిన పాట ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాట. 100 పుస్తకాలు చదివిన వేలాది ఉపన్యాసాలు విన్న కలగనంత గొప్ప స్ఫూర్తి ఆ ఒక్క పాట వింటే కలుగుతుంది. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండున ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్న సారదెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకు నువ్వే బాసటైతే నింగి ఎంత గొప్పదైనా రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము ఓలె హూంకరిస్తే దిక్కులన్నీ పిక్కటిల్లురా ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదంతొక్కి అవధులన్నీ అధిగమించరా త్రివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వం ఆక్రమించరా జలది సైతమాపలేని జ్వాల ఓల ప్రజ్వలించరా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు ఈ పాటను 100 సార్లు విన్నారంట. ఆ పాటిచ్చిన ఉత్సాహంతోనే ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారంట.
ఈ విషయము స్వయంగా ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అంతేకాదు సీతారామ శాస్త్రిని పిలిచి ఆయన ఘనంగా సన్మానం కూడా చేశారంట. అంటే ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారంట. ఈ విషయము స్వయంగా ఎన్టీఆర్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అంతేకాదు సీతారామ శాస్త్రిని పిలిచి ఆయన ఘనంగా సన్మానం కూడా చేశారంట. అంటే ప్రభుత్వాలను మార్చగల శక్తి ఒక పాటకు ఏ స్థాయిలో ఉంటుందో సీతారామ శాస్త్రి గారు ఈ ఒక్క పాటతో నిరూపించారు. ఇవి మాత్రమే కాదు, ఇలా ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడిగా హిందుత్వవాదిగా మారారు అని చెప్పి సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఈ సందర్భంగా ఈ ఫోటోని పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరికి ఏ వ్యక్తిగత విశ్వాసాలు మత విశ్వాసాలైనా ఉండొచ్చు. ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా విశ్వాసాలు ఉంటాయి. అవి అతని చదువు, అతని పరిచయాలు, అతని సహవాసాలు, అతని పరిస్థితులను బట్టి ఖచ్చితంగా రూపుదిద్దుకుంటాయి. తన విశ్వాసాలను ఇతరుల మీద రుద్దనంత వరకు, ఎదుటి వాళ్ళ విశ్వాసాల మీద దాడి చేయనంత వరకు ఎవరికి ఏ అభ్యంతరమూ ఉండదు. మత విశ్వాసాలు కలిగి ఉండొచ్చు అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా. సీతారామ శాస్త్రి మోడీని, అమిత్ షాను అభిమానిస్తున్నాను నేను అని చెప్పి గతంలో చెప్పినంత మాత్రాన ఆయన పాటల్ని, సాహిత్యాన్ని హిందుత్వ కోణంలోనే చూడాల్సిన పని లేదు. ఎవరి చాయిస్ వాళ్ళకు ఉండడమే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. మనుషులు పుడతారు, చనిపోతారు, వాళ్ళు చేసిన పనులు, రాసిన రాతలు, సమాజం మీద వాళ్ళ ప్రభావం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. అట్లా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒకరు. లెట్ అస్ సెల్యూట్ హిమ్.